ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ ఆషాఢ మాసంలో ఎన్నో పండుగలనేవి చక్కగా జరుపుకుంటూ ఉంటాం అందులోను ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పండుగలు అనేవి చాలా ఉంటాయి అందులోను కొత్తగా పెళ్ళైన అమ్మాయిలందరూ ఇళ్ళకి వెళుతూ ఉంటారు పుట్టింటికి అట్లాగే గురు పౌర్ణమి కావచ్చు తొలి ఏకాదశి కావచ్చు బోనాల పండుగలు కావచ్చు ఎన్నో విశిష్టతలు కూడినటువంటి విశేషమైనటువంటి రోజులు అనేవి ఈ ఆషాఢ మాసంలో ఉన్నాయి మరి ఈ జూలై నెలలో శాస్త్రాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారందరికీ నవగ్రహ గమనాలను అనుసరించి ఏ విధంగా ఉండబోతుందో మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు కాలభైరవ ఉపాసకులు అయినటువంటి బ్రహ్మశ్రీ వాడాల కోటేశ్వర శర్మ గారు నమస్కారం అండి నమస్కారం కోటేశ్వర శర్మ గారు ఆషాఢ మాస శుభాకాంక్షలు మీకు కూడా అండి ఎందుకంటే ఎన్నో రకాల పూజలు పరిహారాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అట్లాగే మీ అందరికీ కూడా కావాలని కోరుకుంటున్నాము ఇంటిల్లు పాది చేసుకునేటువంటి ఆ పూజలు కావచ్చు అలాగే ఇన్ని రకాలు ఉన్నాయి కదండి మరి ఇన్ని గురు పౌర్ణమి కావచ్చు తొలి ఏకాదశి కావచ్చు ఇవన్నీ కూడా తెలియజేస్తారా ఓం నారాయణాయ ఓం శ్రీ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమ ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీగణపతీమాత్రే నమ ఓం శ్రీ అరుణాచలేరాయ నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ ఓం కపాళకాళభైరవరుద్రాయ నమో నమ ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహే తన్నో కపాళకాళభైరవ ప్రచోదయాతున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధువు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ జూలై నెలలో ద్వాదశ రాసులలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రధానంగా జూలై మాసము మరియు ఆషాఢ మాసం అనగానే ఆడపడుచులకి అందరికీ కూడా పెద్ద పండగతో కూడుకున్నటువంటి వ్యవహారము నూతనంగా వివాహమైనటువంటి స్త్రీమాతలందరూ కూడా పుట్టింటికి వెళ్ళి అమ్మవారి ఇంట్లో అంటే వాళ్ళు పుట్టింట్లో ఒక మాసమంతనూ కూడా అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో ఆయురారోగ్యాలుగా ఆనందంగా గడుపుతూ ఉంటారు అలాగనే మనకు తెలంగాణ రాష్ట్రం కూడా బోనాల జాతర అద్భుతంగా జరుగుతూ ఉంటుంది అలాగనే మనకు ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అనగా మనకు పండగలు ప్రారంభం అయ్యేటువంటి మాసము అలాగనే పూర్ణిమ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అని చెప్పుకుంటూ ఉంటాం అంటే గురువులకు తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసుకునేటువంటి మాసము ఈ మాసంలో మనకి ఎలా ఉండబోతుందో తెలుసుకొని మనకు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవ స్వామిని స్మరిస్తూ ఉంటాం కనుక ఈ యొక్క ఆషాఢ మాసంలో కపాళ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని వృత్తి ఉద్యోగ వ్యాపార సకల కార్యక్రమాల్లో ఎవరికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో జయీభవ విజయీభవ ఆశీస్సులు కలగాలని కలిగించమని స్వామిని కోరుకుందాం అలాగనే ఈ జులై నెలలో ఆషాఢ మాసంలో పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్నటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వాస్తవంగా ఆషాఢ మాసంలో వివాహాలు ఉండవు శ్రావణ మాసంలో వివాహం చేసుకోబోయేటువంటి వారందరికీ కూడా వివాహ నూతన జీవితాన్ని ప్రారంభించబోయే వారిద్దరికి కూడా మంగళగౌరి అమ్మవారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజుడు మరియు రాహు సంచార స్థితి వృషభ రాశిలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి మిథున రాశిలో రవి సంచార స్థితి వృచ్చిక రాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో స్వామి వారి యొక్క సంచార స్థితి మీనరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి విశేషంగా మాస ప్రారంభంలోనే నాలుగు గ్రహాలు స్వక్షత్రంగా ఉండడం వలన సర్వత్రా సుభిక్షం జరగడము అందరికీ అద్భుతమైన యోగాలు కలుగుతున్నాయని చెప్పి గమనించగలగాలి ఆషాఢమాసం ప్రారంభకాల సమయంలోనే జూలై నెలలో ఒకటవ తారీఖున ఆషాఢ మాస శుద్ధ విధియ పూరిలో జగన్నాథుడి రథయాత్ర జరుగుతున్న సందర్భంగా మనమందరము పూరి క్షేత్రం వెళ్ళగలిగితే వెళ్ళి జగన్నాథుడి రథయాత్ర చూడడం చాలా యోగదాయకం వెళ్ళలేకపోతే ప్రసార మాధ్యమాల ద్వారాను చూసి స్వామి యొక్క ఆశీస్సులు పొందండి అలాగనే ఏడవ తారీఖు ఏడవ నెల ఆషాఢమాస శుద్ధ అష్టమి హస్త మరియు చిత్తా నక్షత్ర సందర్భంగా స్వామి యొక్క స్మరణ ఉత్తమోత్తమం అలాగనే పదవ తారీఖు తొలి ఏకాదశి పండుగ లంకణం పరమ ఔషధం అన్నట్టుగా ఉపవాస దీక్ష చేయండి ఆయురారోగ్యాలుగా ఉంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి అలాగనే పదమూడవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని చెప్పుకుంటూ ఉంటాం గురువులకు తల్లిదండ్రులకు అలాగ దత్తాత్రేయ స్వామివారికి సద్గురు సాయినాథ క్షేత్రాలు వెళ్ళి స్వామివారిని దర్శించడం వలన గురు యోగ్యత కలుగుతుంది ప్రధానంగా చదువుకునేటువంటి చిన్నపిల్లలను తప్పకుండా శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దేవాలయం తీసుకెళ్లడము దేవాలయంలో శివుడి యొక్క దగ్గర కానీ గురువు పూజ చేయించడం వలన వాళ్ళ స్కూల్లో మాస్టర్లకు పాదాభివందనం చేయించడం వలన తల్లిదండ్రులకు పూజ చేయడం వలన సంపూర్ణమైన గురు యోగ్యత శక్తి కలుగుతూ ఉంటుంది అలాగనే మనకు ఇరవై ఒకటో తారీఖున ఆషాఢమాస బహుళ అష్టమి గురువారం భరణి నక్షత్ర సందర్భంగా కపాళ కాలభైర రుద్రస్వామి వారి యొక్క అష్టకం పారాయణం ఉత్తమోత్తంగా గమనించగలగాలి ఇరవై ఎనిమిదవ తారీఖు జూలై నెల మాస బహుళ అమావాస్య పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క స్వామి స్మరణ చేయాలి కనుక ఆషాఢమాసంలో కపాళ కాలభైరవ స్వామి యొక్క స్మరణ ఇంటిలో కూష్మాండ దీపము సౌభాగ్యముడపు కట్టుకోవడం ఉత్తమోత్తమము ఇలా కుదరకపోతే మన స్వామి యొక్క దేవాలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ కింద మనని సంప్రదించవచ్చు ఇంకను ఈ మాసంలో అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే జగన్నాథుడు రథయాత్ర చూడడము వారి యొక్క స్మరణ తొలి ఏకాదశి పండుగ రోజు ఉపవాసము మనకు బోనాల జాతరలో పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడము ఎందుకంటే గ్రామ పొలిమీరాల ఎందు బొడ్రాయల దగ్గర అనేక శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి గ్రామ రక్షణ కోసం చేసుకునేటువంటి కార్యక్రమం కనుక మనం కూడా అలాంటి కార్యక్రమం పాల్గొందాం అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాం మచూచి లాంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల బారి నుంచి తప్పించుకొని చేసుకోవడానికి ఒక మహా జాతరతో కార్యక్రమము కనుక మనం అందరం కూడా అమ్మవారిని స్మరిద్దాం అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం వ్యాధులకు దూరంగా ఉందాం అనేటువంటిది చరిత్ర మనకు చెప్తుంది అలాగనే శుద్ధాష్టమి బహుళాష్టమి పూర్ణిమ అమావాస ఎందున కాళభైరవ స్వామి యొక్క స్మరణ కలిదోషంలో ఉండబడినటువంటి శత్రు దోషాలు తొలగిపోవడం కోసం చేసుకునే కార్యక్రమం కనుక ఈ మాసంలో ఒక ఎర్రటి దారాన్ని ఒక మనిషి యొక్క నిలువెత్తు ఒక ఆరుగులో దారం తీసుకొని దానికి పన్నెండు ముళ్ళు వేసి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క స్వామి యొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ లేకుండా కుదరకపోతే పన్నెండు సార్లు ఓం కాళభైరవ యనమహ అనే మంత్రాన్ని చెప్పుకొని వాటి అన్నిటిని తీసి అంటే ఇలాగ రెండు దారాలు ఒక ఎర్రదారము ఒక నల్లదారాన్ని తీసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ నల్ల దారాన్ని ఒక ప్లేట్లో పెట్టి కర్పూరం వెలిగించి దిష్టి తీసి బయటపడేసేయండి మీ మానవుని యొక్క శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వదిష్టాన మణిపురక విశుద్ధ అనాహత ఆజ్ఞ చక్రాల్లో ఉండబడిన నెగిటివిటీ వెళ్ళిపోయి పాజిటివ్నెస్ కలుగుతుంది మరొక దారాన్ని పురుషులైతే కుడికాలుకి కట్టుకోండి స్త్రీమాతలకి ఎడమకాలకి కట్టుకోండి అద్భుతమైన ఫలితం మీకు కనపడుతుంది ఇది అక్షర అక్షరసత్యము అని చెప్పి గమనించగలగాలి కలియో కాలంలో చతుర్కాలార్చన కలిగినటువంటి ఏకైక భగవంతుడే కాలభైరవ స్వామి వారు కాలభైరవ స్వామిని స్మరించడం వలన అద్భుత యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని ఈ కింది నెంబర్కి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి జీవితకాలమంతా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సగల కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం ఎంత ఎలా పొందాలో మీకు తెలియజేయడం జరుగుతుంది మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు స్వామి యొక్క ఆశీస్సులు పొందవచ్చు అందరికీ ఈ యొక్క మాసంలో కాళాభైరవ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం కోటేశ్వర శర్మ గారు ఈ ఆషాఢ మాసంలో పండుగల వాతావరణంలో చాలా చక్కగా అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఉంటారు మరి కన్యా రాశి వారందరికీ కూడా ఈ మాసంలో ఏ విధంగా ఉండబోతుందంటారు వారికి ఆదాయ వ్యయాలు కావచ్చు మంచి చెడులు కావచ్చు పూజలు పరిహారాలు విధి విధానాలు ప్రతికూల అంశాలు అనుకూల అంశాలు ఇవన్నీ కూడా తెలియజేస్తారు తప్పకుండా కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యా రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరే పరిశీలించేద్దాం టో పి పు ష ఠ పే పో అక్షరాల వారందరూ రాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధుడు వీరికి ధన కుటుంబ స్థానంలో జ్ఞానకారకుడు మోక్షకారకుడు కారకుడు కేతు సంచారం చేయడం వలన ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించగలగాలి స్వయం నిర్ణయాలు మంచిదే కానీ సమాజంలో ధనపరమైనటువంటి ఆస్తిపరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి కాల సమయంలో ఆదాయ వ్యయాలు అసమానతతో ఉండే పరిస్థితి ఉంటుంది మీ ఉనికిని కోల్పోకుండా ప్రయత్నం చేయండి విజయం మీ సొంతమవుతుంది లేకపోతే అజ్ఞానంగా మీరు ప్రవర్తించినట్లయితే ఉండబడిన ధనం వెళ్ళిపోయి సరైన సమయంలో ధనం అందక మీరు అప్పులపాలైపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఆడవ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన కన్యరాశి జాతకులు గృహాలు వాహనాలు ప్యాలెస్లు కర్మాగారాలు క్రయ విక్రయాలు చేయాలని కుతూహలంగా ఉంటారు ధనం సమృద్ధిగా ఉంది కొనేసేయండి ధనం సమృద్ధిగా లేదు కొద్దిపాటి సమయం సమన్వయంతో ఉండండి విజయం మీ సొంతమవుతుంది అపనమ్మకంగా వెళ్ళారా ధనం వెళ్తుంది ఫ్యాక్టరీ మీ సొంతం కాదు బ్యాంక్ లోన్స్లో ఇబ్బంది అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వలన విద్యార్థిని విద్యార్థులకు చదువు పట్ల మంచి ఆక్తి ఆసక్తి ఉంటుంది విదేశాలకు కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి అష్టమంలో కుజుడు అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన ఆవేశభరిత నిర్ణయాలకు సరైన సమయం కాదు దూర వాయు జల ప్రయాణం చేసినప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరము భాగ్యస్థానంలో బుధుడు శుక్రుడు స్వక్షత్ర కారకుడు అవడం వలన భార్య పైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగలుగా ఉండగలగాలి ఏదో ఒక పని చేసేటప్పుడు సమూలంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసి దాన్ని ప్రారంభించండి అద్భుతమైన విజయం కలిగి సభల ఎందు సమావేశాల ఎందు మీరు మాట్లాడేటువంటి యోగ్యత రాజసన్మానం కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి రాజస్థానంలో రవి సంచారం చేయడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో అన్నింట విజయం మీ సొంతం కాబోతుంది కాకపోతే మీకు ఏకాగ్రత సంపూర్ణ ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకోగలిగితే అద్భుతమైన ఫలితం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఉత్తరా నక్షత్రంలో జాతకులు మధ్యవర్తిత్వాలు రాజకీయాలు న్యూస్టూడెంట్స్ కాంట్రాక్టర్ రంగంలో పనిచేయడము ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కార్యక్రమాలు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు కొత్త వంగళాలను తయారు చేసేటువంటి విత్తనాలు క్రయ విక్రయ ఎరువులో వ్యాపారం చేసేవారికి చాలా మంచి కాలం పుట్టిన జాతకులు అర్టిఫికేట్స్గా ఉండడము న్యాయవాది వృత్తిలో మంచి మంచి క్రిమినల్ నాయర్స్కి చాలా మంచి కాలం అని హోటలు చర్మ సౌందర్య వ్యాపారాలు ఆహార ఉత్పత్తులు పచ్చళ్ళ తయారీ క్రయ విక్రయాలు ఆహార ఆధారిత ఉత్పత్తులను స్వయంగా పండించడంలో వీరికి మంచి కాలముగా గమనించాలి చిత్తానక్షలు పుట్టిన జాతకులు కంప్యూటర్లు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో వీరికి కోట్ల సంపద కనిపించబోతుంది కనుక జాగ్రత్తగా వాడుకోండి ఆనందాన్ని మీరు కాబోతుంది కోటేశ్వర శర్మ గారు చాలా చక్కగా పరిహారాలు పూజా విధానాలు ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారండి అట్లాగే మీరు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వచనం అనేది అందిస్తూ ఉంటారు మరి ఆ ఆశీర్వచనం కూడా అందిస్తారా తప్పకుండా ళాయ విద్మహే కాయ ధీమహే తన్నో శ్రీస్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయతు శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయమానసనోభీష్ట ప్రసాదీ దృసు దైవకార్యం మానవ కార్యం స్వార్యం ఐశ్వర్యకార్యం జయీభవ విజయీభవ భవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవన్ లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీ స్వర్ణ ఆకర్షణ కాళభైరవతి అవతార్పణమస్తు కోటేశ్వర శర్మ గారు కన్యా రాశి వారందరికీ కూడా ఈ ఆషాఢ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది వారికి మంచి చెడు ఆదాయ వ్యయాలు అట్లాగే పరిహారాలు పూజలు విధి విధానం ఇవన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి విన్నారు కదండి కన్యారాశి వారందరికీ కూడా ఈ ఆషాఢ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో మనందరికీ కూడా చాలా చక్కగా అర్థమయ్యేలా తెలియజేశారు కదా కోటేశ్వర శర్మ గారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరల కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ